రామాయంపేట మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డులో ఆ వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు 300 మంది కుటుంబాలకు తన సొంత డబ్బులతో బియ్యం నిత్యావసర సరుకులను మున్సిపల్ చైర్మన్ జితేంద్ర గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ దృష్ట్యా నెల రోజులుగా లాక్డౌన్ ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో పేద కుటుంబాలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడడంతో తన వార్డు ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఉద్దేశంతో వార్డు కౌన్సిలర్ గజవాడ నాగరాజు సొంత నిధులతో తన వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని వారు అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్డౌన్ తొలగించే వరకు ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దని, రామాయంపేట ప్రజలకు కరోనా వైరస్ సోకొద్దని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నానని వారు తెలిపారు. వార్డు ప్రజలందరికీ గజవాడ నాగరాజు తన సొంత డబ్బులతో బియ్యం నిత్యావసర సరుకులు అందించడం చాలా అభినందనీయమని, ఆయన కూడా భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని వారు కోరారు. కరోనా వైరస్ దృష్ట్యా వైద్య శాఖ, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ కృషి అభినందనీయమని, ప్రజలు కూడా అందరూ అధికారులు సహకరించాలని, రామాయంపేట పట్టణంలో ఎవరు కూడా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని, ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, సిఐ నాగార్జునగౌడ్, ఎస్ఐ మహేందర్, పిఎస్సిఎస్ చైర్మన్ బాధచంద్రం, మాజీ జెడ్పీటీసీ సరఫ్ యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, చింతల యాదగిరి, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. బీసీ కాలనీలో కరోనా లాక్డౌన్ గురించి నిరుపేదలైన కూలీల కోసం ఇంతకుముందే ఒక 100 ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకా నిరుపేదలు ఉన్నారనే ఉద్దేశంతో స్థానిక కౌన్సిలర్ నాగరాజు గారు ఇంచుమించు ఒక 350 మందికి ఈ సరుకులు సప్లై చేస్తున్నారు. వారికి ఆ భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా రామాయంపేటలో ఇప్పటి వరకు మేము మా మున్సిపల్ టీం అంతా, అంటే కౌన్సిలర్స్, చైర్మన్, వైస్ చైర్మన్ అందరం కలిసి ఇప్పటి వరకు ఒక 1400 వరకు ఇవ్వడం జరిగింది. అది మిత్రుల సహకారంతో వాళ్ళు డబ్బు రూపంగా ఇస్తే మేము అవి వస్తువులు తీసుకొని ఇప్పటి వరకు 1400 మెంబర్స్కి ఇచ్చాము. ఇంకొక 300 మంది 400 మందికి ఇవ్వాలన్న ఆలోచనతో ఉన్నాము. ఇచ్చిన దాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అన్ని దేశాలను పట్టి పీడిస్తున్నటువంటి మన ఈ కరోనా అనే మహమ్మారి అందరినీ బలి చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పని రోజు కూలీ చేసుకొని బతికే వాళ్ళు కూడా బయటకు వెళ్ళి పని చేసుకొని తినడానికి లేని పరిస్థితి వచ్చింది. కాబట్టి మనకి ఈ రామాయణపేట మున్సిపల్ తరఫున చైర్మన్ గారు, నేను వైస్ చైర్మన్గా మన కౌన్సిలర్లు అందరం కలిసి మనకి దాతలు వారి సహకారంతో మన ఈ నా 4th వార్డు మన రాజు మొన్న 100 మందికి ఇవ్వడం జరిగింది. మిగతా వారు కూడా ఏమీ లేని పరిస్థితి కాబట్టి వాళ్ళని కూడా అర్థం చేసుకొని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మిగతా 300 మందికి కూడా ఇవాళ సరుకులు ఇవ్వడం జరుగుతుంది. వారికి భగవంతుడు ఆశీస్సులు ఉండాలి. మరి మన అందరూ మన రామాయణపేట గ్రామ ప్రజలందరూ కూడా మనం అందరం పూర్తి సహకారాన్ని అందరూ అందిస్తున్నారు. నేను కూడా మొత్తం రోడ్ల మీద కూడా మధ్యాహ్నం పూట కూడా ఎవరు కనిపించట్లేదు. ఇదే సహకారంతో మనం అందరం ఇంకొక జూన్ వరకు ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండి పాటించినట్టయితే మనం ఈ కరోనా మహమ్మారిని దూరం పారదోలడం జరుగుతుంది. మనం బతుకుంటే బాల్సాగన్న తినొచ్చు అంటారు. మనం బతుకుంటే కనుక ఏది చేసుకొని కష్టం చేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా బతుకుతాము. మనం ఈ రోగం రాకుండా మనం జాగ్రత్త పడాలని చెప్పేసి అందరూ కూడా సహకరించాలి. రామాయణపేట ప్రజలందరి దగ్గర వారిని కోరుతున్నాను. జై తెలంగాణ. నమస్కారాలు. మనం ఏదైతే కరోనా వ్యాధి సురువైన రోజు నుంచి రామంపేట మన పాలకవర్గం, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ గారు మరియు రెవెన్యూ వారు, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పత్రికా మిత్రులు అందరూ కలిసి మన రామంపేట మున్సిపాలిటీకి కరోనా వ్యాధి రావద్దని సంకల్పంతో
ఆ రోజు నుంచి స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే దృఢ నిశ్చయంతో వాళ్ళు పోరాడుతున్నారు. ఏ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. ఏ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు రావంపేటల ఒక నివాసం ఏర్పాటు చేసి వాళ్ళకు ఏర్పాటు చేసి వాళ్ళ వివరాలు తీసుకొని వాళ్ళకు క్వారంటైన్గా చేసిర్రు. అందరు బాగా ప్రజలు మన గ్రామ ప్రజలు అందరు దానికి సహకరిస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి పనిచేసి మనకు ఎలాంటి వ్యాధి చూడకుండా తన వంతు ధైర్యంగా గల్లీలో మన చైర్మన్ గారు ప్రతి డోర్ టు డోర్ తిరిగి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఎలాంటి ఇబ్బందులు గురి కాకుండా ప్రజలను కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోతున్నాడు. ఇదే విధంగా దానికి ప్రజలందరూ సహకారం చేస్తున్నారు. ఇప్పుడు మనకు బీసీ కాలనీ వార్డు ఫోర్త్ వార్డు మనకు పాలకవర్గం నుంచి మొదటి రోజు మన గౌరవ ఎమ్మెల్యే గారు పద్మాదేవి గారు చేతుల మీదుగా 100 మందికి మనకు నిత్యవ సరుకులు ఇచ్చినారు. నా వార్డులో మొత్తం 80% కూలీ మీద ఆధారపడి ఉన్నారు.